టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా ఆటగాళ్ల తుది కూర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది ప్రస్తుతం టీమిండియాలో రెండు జట్లకు సరిపోయే ఆటగాళ్లు ఉండటంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఎలాంటి స్క్వాడ్ ను పంపుతుందనేది ఇప్పుడు అందరిలోనే ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ సందర్భంగానే వరుస షెడ్యూల్ లో బెంచ్ మీద ఉన్న ప్రతి ఆటగాడికి అవకాశాలు కల్పిస్తూ తుది స్క్వాడ్ కోసం జల్లెడ పడుతుంది టీమ్ మేనేజ్మెంట్ ఈ సందర్భంగానే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా సీనియర్లకు రెస్టింగ్ ఇచ్చిన బీసీసీ జూనియర్లను బరిలోకి దింపి ఆటగాడు బాగా ఆడుతున్నాడనేది బీసీసీ సెలెక్టర్లు గమనిస్తూ వచ్చారు అలాగే ఐర్లాండ్ టూర్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో కలిపి ప్రతి ఒక్క ఆటగాడికి తుది జట్టులో అవకాశం కల్పించారు అయితే ఈ వరుస సిరీస్ లో నలుగురు ఆటగాళ్లు చెత్త ప్రదర్శన కారణంగా టీ ట్వంటీ అవకాశాలు కోల్పోయారు వారిలో ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ ఋతురాజ్ గైక్ వరుస అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్ వాడు పేలవ ప్రదర్శన కారణంగా బౌలింగ్ లో ఉమ్రాన్ మాలిక్ దారుణంగా పరుగులు ఇచ్చుకోవటంతో ఈ ఇద్దరు టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి వైదొలిగినట్టే అలాగే రాహుల్ త్రిపాఠికి ఈ మధ్య వరుస సిరీసుల్లో ఒక్క మ్యాచ్ లో కూడా అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు ఇప్పటికే ఒక్కొక్క ప్లేస్ కి ఇద్దరు ముగ్గురు చెప్పున పోటీ పడుతుండటంతో త్రిపాటికి వరల్డ్ కప్ లో అవకాశం దక్కడం ఖచ్చితంగా కష్టమే ఇక వెంకటేశ్ అయ్యర్ వచ్చిన అవకాశాలను ఏమాత్రం ఒడిసి పట్టుకోలేక పేలో ప్రదర్శన అనబర్చాడు హార్దిక్ పాండే లేని సమయంలో ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడనుకుంటే అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను తేలిపోవడంతో మళ్లీ హార్దిక్ పాండే తిరిగి జట్టులోకి రావడం వెంకటేశ్ అయ్యర్ కు ప్రతికూలంగా మారింది అందుకే వరుస సిరీసుల్లో కూడా అతన్ని కే పరిమితం చేస్తూ జట్టులో ఆడించడం లేదు దీంతో రుతురాజ్ గైక్వాడ్ వెంకటేశయ్యర్ ఉమ్రాన్ మాలిక్ రాహుల్ త్రిపాఠికి టీమిండియా నుంచి టీ ట్వంటీ స్క్వాడ్లో చోటు ఖచ్చితంగా ఉండకపోవచ్చు